ఓవైసీ కళాశాలలో ఉగ్రవాది ఫ్యాకల్టీ మా వద్ద పక్క ఆధారాలు ఉన్నాయి ఎంఐఎం పార్టీకి ఓవైసీకి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయి సెక్యులర్ అని చెప్పుకునే ఓవైసీ ఏ ఒక్క హిందూ పండుగను ఎందుకు జరుపుకోరు ఓవైసీ ఎంఐఎం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికార ఒప్పందం అమృత్ స్కీమ్ లో అవినీతి జరిగిందని ఆధారాలుంటే ఇవ్వండి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసుపై విచారణ ఎందుకు జరపలేదు హైడ్రాకి నేను వ్యతిరేకం కాదు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నాడు ఒకసారి ఈ వార్తను డీటెయిల్స్గా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అది అక్కడ అసద్దును ఓవైసీ పైన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తే ఎంఐఎం పార్టీకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఆదివారం కరీంనగర్లో మాట్లాడుతూ ఓవైసీ ఎంఐఎం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఉగ్రవాదులతో ఓవైసీకి ఉన్న సంబంధాలపై తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఓవైసీ కళాశాలలో ఉగ్రవాది ఫ్యాకల్టీ ఉన్నాడని విమర్శించారు సెక్యులర్ అని చెప్పుకుంటున్న ఓవైసీ ఏ ఒక్క హిందూ పండుగను ఎందుకు జరుపుకోరని ప్రశ్నించారు బీజేపీకి ఇస్లాం ఫోబియా ఉందని ఓవైసీ అంటున్నారు మరి పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతామని చెప్పిన వారికి హిందూ ఫోబియా ఉందా అని నిలదీశారు మేము హిందువులం అందుకే పీర్ల పండుగను కూడా జరుపుకుంటామని వ్యాఖ్యానించారు అమృత్ స్కీమ్ అవినీతిపై ఆధారాలు ఇవ్వండి అమృత్ స్కీమ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు అమృత్ స్కీమ్ లో అవినీతి జరిగిందని కేటీఆర్ బీజేపీ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఒకవేళ ఆధారాలు ఉంటే సమర్పించాలని ఆధారాలపై కేంద్రం విచారణ జరిపి తీసుకుంటుందని స్పష్టం చేశారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసుపై ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికార ఒప్పందం ఉందని విమర్శించారు అక్రమ కట్టడాలకు కారణమైన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలి హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ తాను హైడ్రాకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కట్టడాలపై ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు అక్రమ అక్రమ కట్టడాల కారణమైన బీఆర్ఎస్ నేతలపై చట్టపర చర్యలు తీసుకోవాలని తెలిపారు చెరువులు ఆక్రమించిన వారు ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైన చర్యలు తీసుకోవాలని సూచించారు నిష్పక్షపాతంగా అక్రమాలను కూల్చాలని అన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య లోపాయికార ఒప్పందం ఉందని విమర్శించారు ఫోన్ టాపింగ్ కేసు ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి ఓటుకు నోటు కేసు ఏది ఫోన్ టాపింగ్ కేసు ఏమైందన్నారు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి లోపాయిక అంగీకారం ఉందన్నారు అమృత్ అమృత్ స్కీమ్ అవినీతిపై ఆధార ఇవన్నీ విచారణ జరిపి కేంద్రం చర్యలు తీసుకుంటుందని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోట్టు కేసు ఏమైందని చెప్పేసి ఆయన నిన్న నిలదీయడం జరిగింది మొత్తానికైతే ఓవైసీ కళాశాలలో ఒక ఉగ్రవాది ఫ్యాకల్టీ ఉన్నాడట ఆయన ఆయన ఓవైసీకి కాలేజ్ ఉంది కదా ఆ కాలేజీలో ఉగ్రవాది ఫ్యాకల్టీ ఉండడం అనేది ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది అది మరి ఇప్పుడు అంతా కూడా ఇన్ ముస్లింలంతా కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు ముస్లింలంతా కూడా దీనిపైన వ్యతిరేకంగా వాళ్ళు చాలా ఆందోళనలు ఆందోళన చేసేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే ఎంఐఎం సంబంధించినటువంటి ఓవైసీ పైన అలాగే ఓవైసీ కాలేజీలో ఉగ్రవాది ఫ్యాకల్టీ అన్నటువంటి అంశం పైన పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది